హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో వేడివేడిగా ఇరానీ చాయ్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఇంకా బయట వర్షం పడినప్పుడు కూడా మనకి వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మన రొటీన్గా చేసుకున్న టీ కన్నా ఇలా ఇరానీ చాయ్ని ఒకసారి ప్రిపేర్ చేసుకొని తాగితే చాలా రీఫ్రెష్గా, రిలీఫ్గా కూడా ఉంటుంది. మరి అది ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక టీ పాత్ర తీసుకొని అందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను. ఈ వాటర్ ఇంచుమించుగా 400 ml వరకు ఉంటుంది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల వరకు టీ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4 స్పూన్ల వరకు పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత 3 లేదా 4 యాలకులను దంచుకొని వేసుకోవాలి. ఇంకా 2 అంగుళాల అల్లం ముక్కను కూడా దంచుకొని వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆవిరి బయటకు పోకుండా ఉండేలాగా మూతను పెట్టుకొని, ఏమైనా హోల్స్ ఉంటే కాగితాన్ని ఫోల్డ్ చేసి అందులో పెట్టి క్లోజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో కాసేపు మరిగే వరకు ఉంచి లో ఫ్లేమ్లో పెట్టుకుని అరగంట పాటు మనం వేసుకున్న 400 ml కూడా 100 ml అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద వేరొక పాత్ర పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. ఈ 1/2 లీటర్ పాలు కూడా బాగా మరిగి 1/2 లీటర్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. పాలు ఎంత బాగా మరిగితే టీ అంత బాగుంటుంది. పాలు కూడా బాగా చిక్కబడుతున్నాయి. పాలు బాగా చిక్కబడిన తర్వాత ఇలాగే స్టవ్ మీద ఉంచుకొని డికాషన్ బాగా మరిగింది. ఇప్పుడు దీన్ని మనం మూత తీసుకొని చూద్దాం. చూసారు కదా, 100 ml వరకు అయింది. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత దీన్ని మనం కప్లో సగం వరకు మాత్రమే డికాషన్ వేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా మరుగుతున్న పాలను తీసుకొని మిగిలిన సగాన్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా సగం పాలు, సగం డికాషన్ అయితే టీ చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఇరానీ చాయ్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.